AP Rajdhani Nirmanamlo Maro Kilaka Ghattam Avishkrutam Kanundi. Ivala Saswata Sachivalayaniki Sambandhinchina Concrete Panulanu Modalupettanunnaru. CM Chandrababu ee Udayam Raft Foundation Karyakramaniki Srikaram Chuttanunnaru. Record Sthayilo Concrete Panulanu Chepattanunnaru. అమరావతి చరిత్రలో మరో రికార్డు సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సచివాలయ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ భవనం 212 మీటర్ల ఎత్తుంటుంది. 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 5 టవర్లుంటాయి. దీనికి 4,890 కోట్ల వ్యయం కానుంది. 3 రోజుల్లో 11,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది దేశంలోనే కొత్త రికార్డుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజధాని పరిధిలో పూర్తిస్థాయిలో విదేశీ పరిజ్ఞానంతో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిఆర్డీఏ సచివాలయం 2వ బ్లాక్కు ర్యాప్ట్ ఫౌండేషన్ వేయనుండగా 20 రోజుల్లో శాశ్వత సచివాలయంలోని 5 బ్లాకులకు ర్యాప్ట్ ఫౌండేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. రాజధాని భవన నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతి పరిస్థితులతో పాటు క్లిష్టమైన అంశాలను గుర్తించి వాటి ప్రభావాన్ని విశ్లేషించుకోవచ్చని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవచ్చని తెలిపారు. భవనాల నిర్మాణం, సామాజిక మౌలిక సదుపాయాల వంటి వివిధ అంశాలను సమన్వయం చేసుకోవాలని, అప్పుడే వాటిని ఏకకాలంలో పూర్తి చేయగలుగుతామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో రాజధానిలో స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శరవేగంగా అమరావతిలో కొత్త సచివాలయం, అటు హైకోర్టు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.